రాష్ట్రంలో దళితుల మీద మారణకాండ జరుగుతుందని, కోడికత్తి శ్రీనివాసులకి ఒక న్యాయం, తన ఎమ్మెల్సీకి మరో న్యాయంలా సీఎం జగన్ ప్రవర్తిస్తున్నాడని మాజీ మంత్రి, టీడీపీ జాతీయ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. బుధవారం నెల్లూరు జిల్లా పొదులుగూరు మండలంలోని నావురుపల్లి ఎస్సీ కాలనీలో రచ్చబండ కార్యక్రమాన్ని టీడీపీ నాయకులతో కలిసి ఆయన నిర్వహించారు. వైసీపీ పాలనలో అభివృద్ధి, నెలకొని ఉన్న సమస్యలు, తమ పార్టీ అధికారంలోకి రాగానే చేపట్టబోయే పనుల గురించి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ, సీఎం జగన్ని చూసి పరిశ్రమలు పారిపోతున్నాయన్నారు. పొంగనూరులో చంద్రబాబు ప్రోగ్రాంలో ఒక పథకం ప్రకారం వైసీపీ నాయకులు రోడ్డుపైకొచ్చి గొడవలు సృష్టించారన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై హత్యయత్నం కేసు పెట్టడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు తలచూరు మస్తాన్బాబు, పట్టణ అధ్యక్షుడు మల్లికార్జున నాయుడు, పెంచల భాస్కర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, కృష్ణ, పెంచలరావు, నావూరుపల్లి టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మీ బాస్ జగన్మోహన్ రెడ్డికి పెద్ద ప్యాలెస్లు ఉన్నాయని, నువ్వు కూడా నాకు ప్యాలెస్ లేకపోతే ఎట్ట మంచి ప్యాలెస్ కట్టావు, కరుణా ప్యాలెస్ అన్నాడు. ఎంతమంది చూసే తెలుసా, 25 లక్షల నుంచి 30 లక్షలు ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మొత్తం చూశాడు బాస్. కానీ నోరు మెదపటంలా, ఇది నాది కాదు, నాది చల్లంగా పోయి భార్య భర్తలు పూజ చేసుకుని గృహప్రవేశం చేసుకుని తలుపులు వేసుకొచ్చాడు. దమ్ముండాల, ఆ ఇల్లు నాది అని చెప్పే దమ్ము నీకుందా, లేదు నాది కాదని చెప్పే దమ్ము ఉందా చెప్పు. అదేమంటే ఏది పట్టినా చంద్రమోహన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, మన ప్రభుత్వంలో మంత్రుల దగ్గర రాత్రిళ్ళు కూర్చొని పనిచేయించుకున్నవి, మా గవర్నమెంట్ లో మా నాయకుడు ముఖ్యమంత్రి కాళ్ళు పట్టుకొని వచ్చినవి కేసుల్లో నుంచి బయటపడ్డా మా గవర్నమెంట్ లో. అటువంటిది నా చేత కాదు, అటువంటిది నా చేత కాదు. ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి అయినా, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అయినా, ఎవరైనా సరే ప్రతిపక్షం ప్రతిపక్షమే, మన పార్టీ మన పార్టీ. ఏ రోజు తల దించుకొని ఇంకొకరి కాళ్ళు పట్టుకునే దానికి ప్రయత్నం చేయలే. నువ్వు కేసులు పెట్టావు నా మీద, ఇంత బతుకు బతికి మేము 100 ఎకరాలు ఉండి ఉన్నీ అమ్ముకున్నాం, సినిమాలు అమ్ముకున్నాం, 2 ఎకరాలు 30 సెంట్లు ఊళ్ళో ఉండదు, నేను ఫోర్జరీ చేసి సంతకం చేసి నేను కొట్టేశానని పెట్టావు హైకోర్టు మొఖం ఎందుకోటి. మళ్ళీ ఇంకొట్లు కట్టించా, బురదలో దిగబడిపోతుంటే సిమెంట్ ఫ్లోరింగ్ చేయించా, మళ్ళీ సరిపోవంటే ఇంకో 10 కోట్లు కట్టించా, 24 కోట్లు కట్టించా, బ్యూటిఫుల్ గా చేశాం. ఎవరో ఒక వ్యాపారి కోర్టు కేయడం పెండింగ్ పడింది, మొన్న కోర్టులో వెకేట్ అయింది. 24 కోట్లు వాళ్ళ మనుషుల చేత రాయన్ చేసుకున్నాడు, వాళ్ళ మనుషుల పేరుతో. ఈరోజు హైకోర్టు మొఖం మీద కొట్టింది, ఈరోజు హైకోర్టు మొఖం మీద కొట్టి ఆ 24 షాపులు, ఈరోజు అంటే ఈరోజు 24 షాపులు ఆపి, ఏదైతే ఆక్షన్ లో నీ మనుషులకు రాసుకున్నావో కూర్చొని 24 ఆ వేలం పాట సరిగా జరగకుండా వైసీపీ వాళ్ళు పేరు రాసుకున్నాడు. ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ వ్యాపారం చేసుకున్నాడు, వాళ్ళు తెలుగుదేశమా వైసీపీ, ఏం పనే నీక, నిమ్మకాయల వ్యాపారం చేసేవాడిని అసలోళ్ళని బయట పెట్టేసి ఈ చెంచాలు పేరు రాసుకుంటావా. ఈరోజు మా మాట్లాడబట్టు, ఈరోజు హైకోర్టు క్యాన్సిల్ చేసి మళ్ళీ మాట్లాడుతూ, ఈరోజు క్యాన్సిల్ చేసి మళ్ళీ ఆప్షన్ పెట్టమని చెప్పింది. ఇది పరిస్థితి. ఇంకోటి ఏంటంటే, వీరంపల్లి ఈరోజే 5 మంది వీరంపల్లి వాళ్ళని వాళ్ళు ఏదో ఘర్షణ పడితే వైసీపీ తెలుగుదేశం అందరు బంధువులు ఒకే కులం, వీరంపల్లిలో తెలుగుదేశం వాళ్ళని జైల్లో పెట్టావు, వైసీపీ వాళ్ళని ఇంట్లో పెట్టావు. 60 రోజులకి ఈరోజు బెయిల్ వచ్చింది, 2 ఈరోజే 5 మందికి బెయిల్ వచ్చింది. ఈ దాదాపు ఈ 4 ఏళ్లలో తెలుగుదేశం వాళ్ళని ఎంతమంది జైలుకి పంపించావు, వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేసి, ఎన్ని ప్రాపర్టీసు విధ్వంసం. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత.
నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.